ఒగ్గు నిలవలు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ టెండర్ పిలిచి ఎక్కడ తక్కువలోకి బొగ్గు దొరికితే ఆ రోజున విశాఖపట్నంలో కానీ ఎక్కడ కానీ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున నిలవలు పెడితే ఇవాళ నువ్వు బొగ్గు కొనుగోలు చేయలేక ఇవాళ బెగ్గు బొగ్గు కొరుతుంది, దానివల్ల మేము ఉత్పత్తి చేయలేకపోతా ఉన్నావు అన్నావు. ఇవాళ పీపీఎల్ నువ్వు ఎందుకు రద్దు చేసావు? ఆ రోజున ఏదైతే కేంద్రం కూడా చెప్పింది నువ్వు చేస్తున్నటువంటి నిర్ణయం తప్పు జగన్మోహన్ రెడ్డి, ఈ పీపీఎల్ని రద్దు చేసుకోవద్దు, నువ్వు ఇబ్బందుల్లో పడతావని చెప్పి చెప్తే ఈ ముఖ్యమంత్రి నేను ఖచ్చితంగా పీపీఎల్ రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు కోర్టులు కూడా చెప్పినాయి. అయినా కూడా వినకుండా నువ్వు పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఇవాళ ఈ దౌర్భాగ్య స్థితి రాష్ట్రానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పవర్ హాలిడే ఇచ్చి దాదాపు నెల రోజుల పాటు షట్డౌన్లు చేస్తా ఉన్నాయి అంటే కంపెనీలు, ఇంకా కొత్తగా ఉన్న కంపెనీలు పోతూ ఉంటే ఇంకా కొత్త కంపెనీలు ఎక్కడ వస్తాయి, విద్యుత్కి యువతకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. నీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు 5 రూపాయలు ఉండాల్సినటువంటి విద్యుత్ని, మరి ఆ రోజు నువ్వు కూడా చెప్పావు 5 రూపాయలని, ఇవాళ 18 రూపాయలు మేము కొంటున్నామని చెప్తా ఉన్నాడు. ఇది నీ చేతగాంధనం కాదా? పీపీఎల్లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఎంత రేటు ఉంది? ఇవాళ ఉన్నటువంటి రేట్లు ఎంత? ఇంత దౌర్భాగ్యానికి నీ కమిషన్ల కోసం కకృతి పడి ఇవాళ ఈ పవర్ అంతా కూడా నీ ఇష్టారాజ్యంగా చేసుకోవడం వల్ల ఇవాళ రెన్యూబుల్